హిరణ్య గర్భ చిత్రం అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకోవడం అత్యధ్యమని ఆ చిత్ర యూనిట్ పేర్కొంది. వినోదం సస్పెన్స్ తో పాటు సందేశాత్మకంగా చిత్రం ఉంటుందని అన్నారు. నగరంలోని అంబికా సి గ్రీన్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు గజపతి శ్రీనివాస్, నిర్మాత మువా రమేష్, హీరో హీరోయిన్లు పంకజ్, ప్రియాంక, అన్విక, నివాస్ పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ హిరణ్య గర్భ చిత్రాన్ని సరికొత్త కథాంశంతో రూపొందిస్తున్నామని చెప్పారు. వినోదంతో పాటు సమాజానికి చక్కని సందేశాన్ని ఇవ్వనున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా తమ చిత్రాన్ని చూసి ఆనందిస్తారని తెలియజేశారు. తమ చిత్రం హిరణ్య గర్భ విజయవంతమవుతుందని అందుకు చిత్ర కథే కారణమన్నారు. ఇక అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించడంతో పాటు సంగీతం తమ చిత్రానికి అదనపు బలాన్ని చేకూర్చాయని తెలిపారు. పోలీస్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా కొన్ని ఐడియాలు మనం ఇవ్వగలిగాం, బట్ అంతా శ్రీనివాస్ గారి యొక్క ప్లాన్. ఆయన ఒక 2 ఇయర్స్ కృషి చేసిన సబ్జెక్ట్ ఇది. జనరల్గా మనకందరికీ తెలుసు సోషల్ మీడియాలో ఎటువంటి తప్పులు జరుగుతాయో, తర్వాత సోషల్ మీడియా వల్ల ఎంతమంది లాస్ అయ్యారో, మానిటరీ లాస్, లైఫ్ లాస్. సో ఇటువంటి అన్నిటినీ క్రోడీకరిస్తూ మనం చెప్పటం అంతే. ప్రతి వాళ్ళకి తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు. బట్ అన్ఫార్చునేట్లీ వీ విల్ కాన్సన్ట్రేట్ అండ్ అట్రాక్ట్ టు ది చెడు, బ్యాడ్ థింగ్స్కి మనం అట్రాక్ట్ అవుతాం. సో వీటిని దృష్టిలో పెట్టుకుని ఒక మూవీ, ఒక ఓరియంటెడ్, యూత్ ఓరియంటెడ్ లాగా. అందుకే పంకజ్ హీరోగా, ప్రియాంక హీరోయిన్గా. సో ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క జరిగే కొన్ని కొన్ని ఇన్సిడెంట్లో ఎలా లైఫ్ స్పాయిల్ అవుతుందని తెలియజేయడానికి కూడా ఇది ఒక మూవీ పనికొస్తుంది. అలాగే మనము ఏమీ చేయకుండా మంచిగా మంచి పద్ధతిలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారనేది కూడా తెలియపరచడం జరుగుతుంది ఈ మూవీలో. ఇది ఎందుకంటే సంఘంలో ఉన్న ప్రతి ఇన్సిడెంట్కి తెలుసు మంచి చెడు మనకు చెప్తుంటారు. తర్వాత ఫ్యామిలీ డిసిప్లిన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ, మనం చదువుకునే చదువు కానీ మనం జీవించే జీవితం కానీ కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ విషయం కూడా తెలియపరచడమే డైరెక్టర్ గారి యొక్క ఉద్దేశం, మా అందరి ఉద్దేశం. సో ఈ మూవీని అందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మా మీడియా పార్ట్నర్స్కి అందరికీ హార్ట్ఫుల్ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, రాజ్ శిఖమణి గారికి, నాలో ఒక కాన్ఫిడెన్స్ చూసి నా మీద ఒక నమ్మకం ఉంచుకొని నా టాలెంట్